राजेश्वरी देवी, राजेश्वरी देवी, मंगलाचार्य राजेश्वरी देवी गारु बतिके उन्नारु, मा राजेश्वरी देवी गारु बतिके उन्नारु। राजावारु असले मी कोंट्लो बालेदु, मीरु विश्रांति तीसुकोंडी। अदि कादु मृणालिनी देवी, राजेश्वरी देवी गारु कनिपिंचिन विषयं असलु मंगलाचार्य गारिकि चेप्पनलेदु। एंटि राजावारु मीरु अनेदि राजेश्वरी देवी गारु ब्रतुकुंडडं एंटि कनपडडं एंटि? निजं मंगलाचार्य गारु, మా కళ్ళార మేము చూసాం। అదే ఎక్కడ చూసారు ఎప్పుడు చూసారు? అదేమో మంగమ్మ మార్ కొడుకునే పెళ్ళాడతాన అంటంది, ఆడ మాటనడు। దీనికంతటికి కారణం ఆ మంగమ్మే। ఆ మంగమ్మే దాని కొడుకును నా కూతురు మీద కుసుగొలిపి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది। పైకి కనపడవగానే చాలా తెలివైందనే మంగమ్మ। ఏంటిది ఉద్దేశం? తుపాకులు కత్తులు అవసరం లేకుండానే నా మీద పగ సాధిస్తున్నావుగా? ఏంటి నువ్వు అనేది? అమ్మాయికి రాలైన నా కూతురు మీదకి నీ పెంపుడు కొడుకు నుసుకొలిపినావు, అది వాడి వల్ల పడగానే చీ కొట్టించి వాడి వెనక లాగేసినావు। నా కూతురు మాత్రం వాడిని మర్చిపోలేక వదలలేక ప్రేమ దోమ అంటూ గిలగిలా కొట్టుకుంటున్నాదే। అర్థం లేకుండా మాట్లాడకు, వాడిని నేనెందుకు రెచ్చగొడతాను? నాకేం అవసరం? ఆ బరువు బదారు కెచ్చడానికి, నన్ను దొంగ దెబ్బ తీయడానికి। ఆడపిల్లని అడ్డం పెట్టుకుని యుద్ధం చేయడం నా పద్ధతి కాదు, నీలా నేనంతకు దిగజారలేదు। నువ్వెంతలా దిగజారినావు, నీ కోడలు సూత్తంటే అర్థం అవుతుంది। రుద్రయ్య, మోగుడు సచ్చిన కోడలు మూల కూర్చోబెట్టకుండా ముత్తైదుగా తయారు చేసి ఊరంతా ఊరేగుతున్నావు, అది దిగజారుడు కాదా? రుద్రయ్య, అది నా ఇష్టం, అడగటానికి నువ్వెవరు? ఆ రోజంటే నా మనవరాల్ని ఎత్తుకుపోయి బెదిరించావు కాబట్టి మరో దారి లేక నీ ముందు తల వంచాను। ఇంకొకసారి నా కోడలు జోలికి వస్తే రాకూడదనే కదా, ఆ మొగుడు సచ్చిన దానికి నీ పెంపుడు కొడుకుని ఇచ్చి పెళ్లి చేసి పర్మనెంట్ గా ముత్తైదం చేద్దాం అనుకుంటున్నావు। రుద్రయ్య నెమ్మదిగా, నా కోడలు వింటుంది। ఇంటే ఇన్ని నాకేనా భయమా? సిగ్గు ఎగ్గు లేకుండా పబ్లిక్ గా వాళ్ళకి పెళ్లి చేద్దాం అనుకుంటే అది తప్పలేదు, కానీ నేను గట్టిగా అంటే తప్పు వచ్చిందా? ఎవరు పెళ్లి చేయాలనుకుంటున్నారు అంతా ఒట్టిదే, ఎవరో నీకు తప్పుడు మాటలు చెప్తున్నారు। అటనా, తప్పుడు మాటలేనా? ఈ తప్పుడు మాటలు కూర్చుంది ఎవరో కాదమ్మా, నీ పెంపుడు కొడుకే। వాడి మాటలేం పట్టించుకోకు, వదిలే రుద్రయ్య। ఇదో కొత్త నాటకమా? మోగుడు సచ్చిన మంగమ్మ కోడలి నేను ప్రేమిస్తున్నాను, రేపు మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను, దమ్ముంటే ఆపుకొని చూద్దారంటూ నా ముందు నీ పెంపుడు కొడుకు ఛాలెంజ్ చేసినాడు। నీ కోడలికి తెలియకుండానే ఈ భాగవతం అంతా జరుగుతుందంటే చెవుల్లో సొట్టెట్టుకునే ఉన్నానా నీ మాటలు నమ్మేదానికి? సిగ్గు లేకపోతే సరే, వాడంత బరి తగ్గించి బజార్ను పడి వాళ్ళ ప్రేమ సంగతి పెళ్లి సంగతి చెప్పేసినాడంటే సాటు మాటుగా వాళ్ళిద్దరి మధ్యన ఎంత వారం జరుగుతుందో? రుద్రయ్య,
పైకి మాత్రం అత్త కోడలు పతివ్రత కవుళ్ళు ఏసయ్యని నంగనాశేసాలు. నీ పెంపుడు కొడుకు చేసిన మోసం తట్టుకోలేక నా బిడ్డ తిండి తిప్పలు మానేసి గదిలో తలుపులేసుకుని ఏడుతున్నదే. వాడొచ్చి పెళ్లి చేసుకుంటానని మాటిస్తే గానీ బయటికి రారని మొండికెత్తున్నదే. చూడు మంగమ్మ, నా బిడ్డ అంటే నాకు ప్రాణం. నీతో శత్రుత్వం ఉన్నా కూడా నా బిడ్డ మీద ఉన్న ప్రేమతో నీతో బంధుత్వాన్ని ఒప్పుకున్నా. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా నా బిడ్డకి జరగకూడదు ఏమైనా జరిగినా సరే ఈ ఇల్లు ఈ ఇంట్లో ఏ ఒక్కళ్ళు మిగలరు. నీ పెంపుడు కొడుకుని మా రేఖమ్మతో పెళ్లికే ఒప్పిస్తావో లేక సావులే కోరుకుంటావో తెలుసుకో. రేయ్ బండి తీరా. I'll be there by 6 o'clock. Yeah, bye. Hey, Tirupati, next. Oh, Meera, Randi, kuchondi. Rudra, ye to ye vanna. Rudra, ye to ye vanna. ఏమండి, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు పేషెంట్స్ చూసి. రుద్రయ్యతో ఏమన్నావు? ప్లీజ్ పేషెంట్స్ చూసి. రుద్రయ్యతో ఏమన్నావు? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. చంపేస్తాను, జాగ్రత్త. ఎంత ధైర్యం! వెళ్ళండి, వెళ్ళండి, తర్వాత రండి. ఒక ఆడది కాస్త సరదాగా చదువుతో మాట్లాడినంత మాత్రాన అది ప్రేమైపోతుందా? పెళ్లి చేసుకుంటావా? ఆడవాళ్ళంటే అంత చులకరా? నా ఉద్దేశం అది కాదు. మిమ్మల్ని ఒక మంచి స్నేహితుడిగా భావించాను, గౌరవించా. నమ్మక ద్రోహం చేశారు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నిజమే, అపార్థమే చేసుకున్నాను. మంచి మనసును మంచివని అపార్థమే చేసుకున్నాను. మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. నా ఇష్టం లేకుండా, నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా మెళ్ళ తాళి కట్టేంత ధైర్యమా? ఏది కట్టండి, కట్టండి చూద్దాం. సరదాగా 4 జోకులు చెప్పి నవ్విస్తే ఆడవాళ్ళు బుటలో పడిపోతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. తప్పు మనోహర్, మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకుంటున్నారేమో. ప్లీజ్ నా మాట వినండి. ఇన్నాళ్ళు మీ మాటలు వినబట్టే నాకు ఈ గతి పట్టింది. నా పరువు బజార్న పడింది. నలుగురు నవ్వుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఏ సమాధానం చెప్పుకోరు వాళ్ళకి? నాకు మీరంటే చులకన భావం లేదు. మరి చాలా మొగుడు పోయి తోడు లేక ఏడుస్తుందని చాలా? లుక్, లుక్ ఎట్ మీ. ఇదేంటి తాలి? ఇది నా మెల్లో ఉంది అంటే అర్థం ఏంటి? నా భర్త బ్రతికే ఉన్నారు అని. ఎస్ డాక్టర్ మనోహర్, నా భర్త బ్రతికే ఉన్నారు. నా ఈ జీవితం ఆయనది. ఈ జన్మకే కాదు, 7 జన్మలు కూడా ఆయనే నా భర్త. మనిషికి చదువు హోదా ఉండగానే సరిపోదు, కాస్త ఇంగిత జ్ఞానం, సంస్కారం ఉండాలి. ఈసారి మన గడపతో కనివ్వండి, కాళ్ళు ఇరగొడతారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు? కాస్త చదువుగా మాట్లాడడం తప్పైపోయింది. కుట్టుగా బతుకుతున్నాను, నా పరు బజార్ల కిడుస్తాడా? నాతో ప్రేమంటూ, నాతో పెళ్ళంటూ రోడ్డెక్కి దండోరమిస్తాడా? అసలు అతనికి ఎన్ని గుండెలు?
అసలగోడల్ కి ఇంత అవమానం జరిగితే మీరు ఇలా చూస్తూ ఇంత ప్రశాంతంగా ఉండేవారా? ఈ పాటికి ఆ మనోహర్ గొంతు పిసికి చంపేసేవారు. నేను పరాయిదాన్ని అవ్వటం వల్లే కదా, పట్టించుకోవటం లేదు. అమ్మా, తల్లిగా మీకు బిడ్డ మీద ప్రేమ ఉండొచ్చు, మమకారం ఉండొచ్చు, అతను చేసే తప్పుల్ని కడుపులో పెట్టుకుని దాచుకోవాలనుకోవచ్చు. మరి నా పరువు సంగతి ఏంటత్తయ్యా? నేను మీ కోడల్ని కాకపోయి ఉండొచ్చు, కనీసం సాటి ఆడటానికైనా నా మీద జాలి కలగడం లేదా? అతన్ని మీరేమనుకుండా వదిలేస్తే ఏమనుకుంటాడు? మా అమ్మ సపోర్ట్ కూడా నాకుంది, ఏం పర్వాలేదు. అడ్డుపడే వాళ్ళు ఎవరు లేరని ఇంకా విర్రవీగిపోడా? అప్పుడు నేనేమైపోవాలి? నేనెవరితో చెప్పుకోవాలి? మనవరాలి బంధం ఎందుకో నా మనసుని కాళ్ళని కట్టేయబట్టి ఆ బిడ్డకి తల్లిగా నేను ఇక్కడ ఉండిపోయాను. లేకపోతే నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? లేదత్తయ్యా, ఇంత గొడవ జరిగాక ఫూళ్ళ నా పరువు పోయాక ఇంకా ఇక్కడ ఏ మొహం పెట్టుకొని ఉండాలి? ఉండలేను, వెళ్ళిపోతాను. అత్తయ్యా, మీ మనవరాల విషయంలో మీకు ఇచ్చిన మాట తప్పుతున్నాను, క్షమించండి. పాపని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నాకు ఇంక వేరే దారి లేదు. వెళ్ళిపోతున్నాను అత్తయ్యా, క్షమించండి. అమ్మ, ఒక్క నిమిషం. ఈ గొడవంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించమ్మా. అత్తయ్యా, అత్తయ్యా, జరిగిన దాంట్లో మనోహర్ తప్పేమీ లేదమ్మా. వాడికి నీ మీద ఆశలు కల్పించింది నేనే. నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది నేనే. అత్తయ్యా, మీరిద్దరూ ఒకటవ్వాలని కోరుకుంది నేనే. అత్తయ్యా, అవునమ్మా, నా మనవరాలికి మీరిద్దరూ తల్లిదండ్రుల స్థానంలో నిలబడితే నేను నిశ్చింతగా ఉండొచ్చనే స్వార్థంతోనే అలా చేశానమ్మా. భర్తకు దూరంగా ఉంటున్న నీకు మనోహర్ రూపంలో ఒక తోడు, ఒక ఆధారం కల్పించాలనే స్వార్థంతోనే అలా చేశాను. ఇందులో ఏదైనా తప్పుంటే అది నాదేనమ్మా, నాదే. అందుకే నీలా ఆవేశంగా వెళ్ళి వాడి చంప పగలగొట్టలేకపోయాను, వాణ్ణేవి అనలేకపోయాను. ఎవరికి ఏమి చెప్పుకోలేక, ఏమి అనలేక నా బాధను నాలోనే, నా కడుపులోనే దాచి లోపలే కుమిలిపోతున్నాను. అయ్యో, ఎంత పని చేశారత్తయ్యా. మీకు ఇంతకు ముందే చెప్పాను, నాకు నా భర్త మీద ద్వేషం లేదని, ఆయన చేసిన పనుల మీద ద్వేషం అని. ఆయన అంటే కోపం లేదు, ఆయన ఎందుకు ఇలా నాకు అన్యాయం చేశారా అనే కోపం. ఇప్పటికి నా మనసు అంతా ఆయనే, ఆయన మీదే ప్రేమ. కానీ బయట పడటం లేదు, దాన్ని కుండల్లోనే దాచుకుంటున్నాను. ఎందుకో తెలుసా, ఆయన అక్కడ తను ప్రేమించిన మనిషితో సుఖంగా సంతోషంగా ఉన్నారు. నేను వెళ్ళి ఆ సంతోషాన్ని పాడు చేయదలుచుకోలేదు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, ఆయన సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. అందుకే ఈ అజ్ఞాతవాసం. కానీ నేను సగటు ఆడదాన్ని అత్తయ్యా. ఆయన పక్కన నా స్థానంలో మరో ఆడదాన్ని చూస్తూ ఉండలేక, తట్టుకోలేక ఆ కోపంలో ఏదేదో అనేస్తూ ఉంటారు. అత్తయ్యా, నేను ఆయనతో కలిసినది కొద్ది రోజులే అయినా, కొన్ని యుగాల్లో ఆయనతో కలిసి బ్రతికిన తృప్తి నాకుంది.
మరు మగాడికి ఈ రాజేశ్వరి దేవి జీవితంలోనే కాదు ఆలోచనలో కూడా చోటు లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మనస వాచ కర్మన ఆయనైనా భర్త ఆయనైనా భర్త. రుణం తీరిపోయిందన్న, అమ్మ వెళ్ళిపోయింది. ఎంతకాలం ఇలా బాధపడుతూ కూర్చుంటావు? నా పగ తీరే వరకు. పగ ఎవరి మీద? మృణాలి నీ మీద. ఆమెం చేసింది? ఏం చేసిందా నీకు తెలీదా? అమ్మను చంపింది. చంపడం అంటే? గొంతు పీసుకిందా? కత్తితో పొడిచిందా? కర్రతో కొట్టిందా? ఏం చేసింది? అన్నా, నువ్వు క్యాసెట్ చూపించి ఆమెను బ్లాక్మెయిల్ చేశావు. మీ అమ్మను ఎత్తుకుపోయి తను నిన్ను బ్లాక్మెయిల్ చేసింది. నీ ఎత్తుకు పై ఎత్తేసింది, అంతేకదా? ఒరే, అన్నీ తెలిసి దాని వెనకేసుకొస్తున్నావేంటి? నువ్వు నా మనిషివా దాని మనిషివా? అన్నా, నేను నీ మనిషినే. అందుకే నీకెలాంటి ప్రమాదం జరగకూడదని ఆరాటపడుతున్నాను. నాకేం ప్రమాదం? రాజేష్ నీకన్నా తెలివైనవాడు. అలాంటి వాణ్ణి మృణాలని అలవోకగా చంపేసింది. ఆవిణ్ణి ఉచ్చులో దింపడానికి పకడ్బందీగా హైలెవెల్లో ప్లాన్ వేశావు. రివర్సులో దెబ్బకొట్టి అమ్మను చంపి తను పంజరంలోంచి ఎగిరిపోయింది. దీన్ని బట్టి అర్థమవ్వలా మృణాలని ఎంత డేంజరస్ మనిషో? అందుకే మళ్ళీ ఆవిడ జోలికి వెళ్లకుండా ఆపి కనీసం నిన్నైనా నేను కాపాడుకుందామని. తమ్ముణ్ణి అమ్ముని చంపిద్దాన్ని వదిలేసి పిరికి వాళ్ళ పారిపోమంటావా? దాని అంతు చూడందే వదల్లో బజారు కిడుస్తాను. ఆవిడ బలం మన బలహీనత ఏంటో తెలుసా? డబ్బు, పలుకుబడి, పరపతి. అవి మనకు లేనంతకాలం మనం బలహీనులమే. మనమేం చేసినా ఏనుగును తరవడానికి కుక్కలు మురిగినట్టే ఉంటుంది. మధో, ఆవేశం వద్దన్నా, ఆలోచించు. పిచ్చివాణ్ణి చెప్పడం లేదు, పగ తీర్చుకోవద్దని అనటం లేదు. చంద్రుడి పైకి రాయి గిరాటు వేయాలంటే భూమి మీద నిలబడి వేస్తే అది వెళ్ళదు. నువ్వు అంతెత్తుకెదగాలి. నువ్వనేదేంట్రా? ప్రస్తుతానికి పగ ప్రతీకారాల్ని చాపలా చుట్టి పక్కన పెట్టు. నీ స్థాయిని పెంచుకో. మృణాలని స్థాయికి ఎదుగు. ఏం చేయమంటావు? దుబాయ్ వెళ్ళు. డబ్బు సంపాదించడానికన్నా అదొక్కటే మార్గం. నీ లెవెల్ పెరిగాక మృణాలనితో డి అంటే డి అనొచ్చు. ఆలోచించన్నా. నా మీద ఎందుకిలా పగబట్టారమ్మా? ఒక్కసారి చెప్తే అర్థం కాదు. పోయినసారి నన్నేమడిగావు? ఈమె ఎవరికైనా కనిపించిందా అని. గుర్తుందా? ప్రశ్నే కాదు, మీరు చెప్పిన సమాధానం కూడా నాకు గుర్తుంది. ఈమె ఎవరికి కనబడలేదని. ఇప్పుడు ఆ సమాధానం మారింది. ఈమె ఒకరికి కనపడింది. ఎవరికి? మీకా? కాదు, మా వారికి. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఎక్కడ కనపడింది? మేము పిక్నిక్కి వెళ్ళాం, అక్కడ కనిపించిందట. మీ వారికే కనిపించాక ఇంకా రహస్యం దేనికి? మేం వెతకడం ఎందుకు? నా కంగారు అదే. ఎంత ఆపినా ఆగకుండా మా వారు ఆవిడ్ని వెతికించే ప్రయత్నంలో పడ్డారు. ఆవిడే గనక ఆయనకి దొరికి తీసుకొస్తే నేను రోడ్డున పడాల్సిందే. ఇంతకీ ఈవిడెవరు? నా సవతి, రాజావారి మొదటి భార్య. ఆత్మహత్య చేసుకుంటాను అని వెళ్ళింది. చచ్చిందనే అనుకున్నాం, పండగ చేసుకున్నాను. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం. ఉరుముల మళ్ళీ ఊడిపడింది. నాకంటే ఈవిడంటేనే మా వారికి ఇష్టం.
ఇప్పుడు నాకు మొత్తం కథ అర్థమైంది. అమ్మయ్యా ఇప్పటికైనా అర్థమైందా? ఏదోలా మాయ చేసి మా వారిని ఈవిడ గురించి వెతకకుండా ఆపుతున్నాను. ఎక్కువ కాలం అది సాధ్యం కాదు. ఆయనకు కనపడక ముందే ఈవిడ మనకు కనిపించాలి అంతే కదా? కాదు, అక్కడితో సరిపోదు. మనకు కనిపించిన వెంటనే ఈ లోకంలోనే ఎవ్వరికీ కనిపించకుండా ఆమెను చంపేయాలి. ఎందుకు చంపాలో తెలుసా? అది నాకు అనవసరం. మీ అవసరం మీది, నా అవసరం నాది. ఖర్చు కోసం అస్సలు వెనకాడొద్దు. నీ మీద నమ్మకంతో వచ్చాను. ఇప్పుడే మా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వెంటనే వెతకడం మొదలు పెడతారు. నేను కూడా స్వయంగా అదే పనిలో ఉంటాను. గుడ్, దొరుకుతుంది కదూ? అమ్మా, పోలీసులు కూడా మిస్సింగ్ కేసులు నాకే అప్పజెప్తారు. అది నా పరపతి. మీరు నిశ్చింతంగా వెళ్ళండి. పరశురామన్నా, ఆవిడే గనక ఆయనకి దొరికి తీసుకొస్తే నేను రోడ్డున పడాల్సిందే. ఈ లోకంలోనే ఎవ్వరికీ కనిపించకుండా ఆమెను చంపేయాలి. ఏంటి హరీషు, మళ్ళీ వచ్చావు? నీ పాస్పోర్ట్ కోసమేగా. రెడీగా ఉంది, తెస్తానుండు. ఈమెను నేను వెతికి పెడతాను. ఇంతకు ముందు కూడా ఒకసారి వెతకమని అడిగాను, కనీసం ఫోటో వంక కూడా చూడకుండా తోసేశావు. అప్పుడు చేసిన పొరపాటుకి శిక్ష అనుభవించాను, మళ్ళీ అదే పొరపాటు చేయను. మధ్యలో మనసు మార్చుకుంటే వెతకను అంటూ చేతులెత్తేస్తే? అన్నా, నువ్వు మనసు మార్చుకుని వెతకొద్దని చెప్పినా నేను వదిలిపెట్టను, వెతకడం ఆపను. లక్షలు వచ్చి పడే ఉద్యోగం దొరికిందన్నావు కదా హరీషు. అనుకున్నాను, దెబ్బతిన్నాను. నన్ను నమ్ముకో, బాగుపడతావు. నేను బాగుపడితే కలిగే సంతోషం చాలా చిన్నది. నన్ను దెబ్బ కొట్టిన వాళ్ళు మునిగితే ఆ సంతోషం చాలా గొప్పది. జీవిత సత్యం చెప్తున్నావు, పెద్ద దెబ్బే తగిలి ఉంటుంది. జాలిపడక పరిశ్రమ అయ్యా అనుకో, నా కడుపు మంట ఇంకా పెరుగుతుంది. కడుపు మంట చల్లారితే కసి చల్లారినట్లే. కడుపు రగులుతుంటేనే కసి లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది. ఇంతకీ ఈ ఫోటో ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు ఏమిటి? దీనివల్ల వాళ్ళకేమిటి లాభం? ఇవన్నీ నాకు అనవసరం. నా లాభం ఏంటనేదే నాకు ముఖ్యం. నా మాటలు బాగానే పట్టావు, పైకి వస్తావు. ఇందా ఖర్చు కుచ్చుకో. ఇదిగో ఫోటోలో మనిషి ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డా వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగేనా, తప్పకుండా ఫోన్ చేస్తాను, వస్తానే. చాకు లాంటి కుర్రాడు దొరికాడు, ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు. రాజావారు, చనిపోయిన వ్యక్తి ఫోటో చేతికిచ్చి వెతకమంటే మైండ్ ఉట్టాం. మాకు ఆ మాత్రం సెన్స్ లేదనుకుంటున్నారా? మీతో ఆడుకోవడం మాకు సరదా అనుకుంటున్నారా? మా రాజేశ్వరీదేవి గారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు.